You're a superhero. హలో గైస్, దిస్ ఇస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిసి ఎడిట్ స్టోన్. ఇంతకుముందుకు మీరు ఒక ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా, సేమ్ అలాగే పెయింటింగ్ ఎఫెక్ట్తో మనం మన ఫోన్లో మనకు నచ్చినట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందామండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఇట్లా ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో చిన్న కామెంట్స్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, వితౌట్ మచ్ మోర్ టైం లెట్స్ స్టార్ట్ వీడియో. నేనైతే ఇంకోటి ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా నేను చూసుకుంటున్నాను, కానీ ఇక్కడ ఇల్లులో దగ్గర దగ్గర ఉండడంతో చాలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని నేనైతే ఒక యాప్ అయితే చూపిస్తున్నాను, దాంట్లో అయితేనే మనం ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే, ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక ఇక్కడ సర్చ్ చేయాలి. ఏమైనా సర్చ్ చేయాలంటే రిజిల్ అని సర్చ్ చేయాలి, RIL రిజిల్ అని సర్చ్ చేయాలండి, RIZZLE రిజిల్ అని సర్చ్ చేయాలండి. సర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఒక యాప్ అనేది చూపిస్తాం కదా, ఇక్కడ ఇది అనేది నేను ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఏంటంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మీకు ఓపెన్ అనేది చూపిస్తుంది, లేకపోతే మీరు గ్యాలరీలోకి వెళ్ళిన దాని తర్వాత మీకు చూపిస్తుంది. చూడండి, ఇగో ఇక్కడ రిజిల్ అనే యాప్ అనేది చూపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటుందా, ఇక్కడ ఇది రౌండ్గా ఉండి మధ్యలో ఒక డౌట్ అయితే కనపడుతుంది కదా ఇక్కడ చిన్నగా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇగో ఇక్కడ మనం టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం ఇక్కడ ప్రమోట్స్ అని ఉంటుంది, దాని తర్వాత టెంప్లెట్స్ అని ఉంటుందండి. ఈ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం సర్చ్ ఇంజన్లో ఇక్కడ సర్చ్ ఆప్షన్లో మనం ఇక్కడ పెయింటింగ్ అనేది సర్చ్ చేయాలండి, PAINTING పెయింటింగ్ అని సర్చ్ చేసి ఇక్కడ మనకు ఫస్ట్ అదే చూపిస్తుందండి పెయింటింగ్ది. ఇది ఏం చేయాలంటే, ఇదే కదా మనకు కావాల్సిన పెయింటింగ్, సేమ్ ఇలాగే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ వీడియో మీద క్లిక్ చేయాలి, క్రియేట్ వీడియో మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. కానీ నేను ఇక్కడ ఈ మేడంది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అయితే చూపిస్తుంది కదా, నేనైతే ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నానండి, ఒక ఫోటో సరిపోతుంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ రెడ్ కలర్ యారో మార్క్ అయితే కనపడుతుంది కదా, ఈ రెడ్ కలర్ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇగో చూడండి, మనకైతే కరెక్ట్ అయితే సెట్ అయిపోయింది కదా. దాని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే, ఇక్కడ ఆడియో కూడా కొంచెం డిఫరెంట్ ఆడియో అయితే వచ్చేస్తుంది. సో మనం ఏం చేసుకోవాలంటే, మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలి. కాకపోతే దానికంటే సేవ్ చేసుకోవడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ, ఓకే అండి, ఇక్కడ చూపిస్తుంది కదా యువర్ వీడియో సేవ్ టు గ్యాలరీ. కానీ ఇక్కడ పోస్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవద్దండి, అది మనకు అవసరం లేదు. లాగిన్ చేయమంటుంది, మళ్ళీ కథ కథ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం చూపిస్తాం. చూడండి మన గ్యాలరీలోకి అయితే ఇక్కడ సేవ్ అయిపోతుంది, చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఆడియో అనేది కరెక్ట్గా ఉండదు. మనకు కావాల్సిన దీనికి సెట్ అయ్యే ఆడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం అలైట్మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అలైట్మోషన్ యాప్ కూడా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రేషియోస్ అయితే కనబడుతున్నాయి కదా, ఇక్కడ 9:9:16 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇందాక మనం ఎడిట్ చేసుకున్న వీడియో మాత్రం యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఆడియో అయితే కనపడుతుంది కదా, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆడియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ ఆడియోని ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి. సో మనం ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆడియో అనేది 0 అనేది చేసుకోవాలండి. ఆడియో 0 చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నేను కింద డిస్క్రిప్షన్లో ఆడియో లింక్ అయితే ఇచ్చేస్తాను, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఆడియో అయితే కనపడుతుంది కదా, ఈ ఆడియో మీద క్లిక్ చేసుకొని నేను ఇచ్చిన ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ సాంగ్స్లోకి వెళ్ళేసి, సారీ అండి, ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళాలి. ఆల్బమ్స్లోకి వెళ్ళేసి నేను కింద ఇచ్చేస్తాను, నేను ఇంకో సిసి ఎడిట్స్, ఈ సిసి ఎడిట్స్ 2 అనేది నేను ఆడియో అనేది ఇచ్చేస్తాను. దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సింపుల్గా అది వేసేయాలి.
ఓకే అండి, ఆడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. నేను కొద్దిగా ఇక్కడ నేను 3 సెకండ్స్ ముంగట జరుపుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ సీసీ ఎడిట్స్ అనేది పేజ్ అనేది నేను టైటిల్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ టైటిల్ అనేది పెట్టుకుంటాను, చూడండి ఒకసారి. యాడ్ చేసుకుంటున్నాను, నాకు కావాల్సినంత నేను పెట్టుకొని నేను నిత్తా పాట అనేది ట్రిమ్ చేసేస్తున్నాను. ట్రిమ్ చేసి దెన్ మీరు మీకు కావాలంటే మీరు సీసీ ఎడిట్స్ కాకుండా మీరు మీ ఛానల్ ఏదైతే ఉంటుందో అది మీరు పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ టైం చేయాలంటే ఇక్కడ నేను 30 FPS లో ఉంటుందండి, 60 FPS లో పెట్టుకొని ఇది వైట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసినట్టు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. నేను కావాలనుకున్న నేను ఎలా కావాలనుకున్నానో సేమ్ అలాగే స్టార్టింగ్లో నాకు ఛానల్ నేమ్ రావాలి, తర్వాత నేను వీడియో అయితే రావాలి, సేమ్ ఇలాగే అండి వచ్చేసింది కదా. దీని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక ఆడియో ఎంతవరకు ఉందో అంతవరకు చివరిలోకి వచ్చేసి మిగతా పాట అనేది ట్రిమ్ చేసేసుకోవాలి. ట్రిమ్ చేసేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలండి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు వీడియో క్వాలిటీ లా ఫుల్ అనేది పెట్టుకోవాలండి. ఇది కూడా రెడ్ చేసులు ఉంటే ఫుల్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అయితే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఒక 2 or 3 మినిట్స్ తీసుకుంటుంది. ఓకే అండి, ఆడియో వీడియో అయితే సేవ్ అయిపోయింది, ఎక్స్పోర్ట్ అయిపోయింది, సారీ అండి ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా వీడియో అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది, మనకు కావాల్సిన క్వాంటిటీలో కూడా వచ్చేసింది. తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సేవ్ అయిపోతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నా ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, నాకు కొద్దిగా సపోర్ట్ అయితే వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.